हाय फ्रेंड्स, इवाल्ट वीडियो लो मनम सेफ्लॉक्स आई एंड इयर ड्रॉप्स अलागे सेफ्लॉक्स डी आई एंड इयर ड्रॉप्स योका फुल रिव्यू मनम ये वीडियो लो चेय बोतुनाम। लेट अस स्टार्ट आवर एपिसोड। मुंदगा सेफ्लॉक्स दीनिनी लैबोरेट फार्माक्यूटिकल्स वारु मैन्युफैक्चरिंग चेयडम जरिगिंदी। दीनि योका प्राइस वच्चेसी 36 रूपीस पर 10 ml। ఇందులో 3 డ్రగ్స్ ని వాడటం జరిగింది, ఒకటి సిప్రోఫ్లోక్సాజిన్, రెండవది క్లోరోఫినిరామైన్ మాలేట్ అండ్ ఫైనల్ గా జింక్ సల్ఫేట్. ఇప్పుడు మనం సెఫ్లాక్స్ డి దగ్గరికి వద్దాం. దీనిని కూడా ల్యాబొరేట్ ఫార్మాక్యూటికల్స్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. సెఫ్లాక్స్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో బీటా మిథసన్ సోడియం ఫాస్ఫేట్ అనే డ్రగ్ ఒకటే ఉంటుంది, మిగతాదంతా సేమ్. ఇప్పుడు మనం వీటి యొక్క యూజెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా సెఫ్లాక్స్ లో ఉన్న సిప్రోఫ్లోక్సాజిన్ యూజెస్ గురించి తెలుసుకుందాం. ఈ డ్రగ్ అనేది సెఫ్లాక్స్ డి లో కూడా ఉంది, సో వీటి యొక్క యూజెస్ తెలుసుకుందాం. ఈ డ్రగ్ వచ్చేసి ముఖ్యంగా ఒక యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుంది. ఇది కంజంక్టివిటీస్ అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న ఐ కండిషన్స్ ని, అలాగే బ్లెఫారిటీస్ అనే కండిషన్స్ ని ఈ డ్రగ్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఇది మన ఐస్ లో ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేసి మనకి యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ సెఫ్లాక్స్ లో ఉన్న క్లోరోఫినిరామైన్ మాలేట్, ఈ డ్రగ్ వచ్చేసి ముఖ్యంగా వాటరీ ఐస్ అలాగే ఇచ్చి ఐస్ ని ట్రీట్ చేయడానికి వాడతారు. అండ్ నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి సెఫ్లాక్స్ లో ఉన్న డ్రగ్ జింక్ సల్ఫేట్. ఇది ఒక యాస్ట్రింజెంట్ లా పనిచేస్తుంది. యాస్ట్రింజెంట్ అంటే మన ఐస్ లో నుంచి ఎక్కువగా ఇరిటేషన్ గా ఉన్నప్పుడు ఈ ఇరిటేషన్ ని తగ్గిస్తుంది, సో ఇది రెడ్నెస్ ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు సెఫ్లాక్స్ డి లో ఉన్న బీటా మిథసన్ సోడియం ఫాస్ఫేట్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి ముఖ్యంగా ఒక కార్టికోస్టెరాయిడ్, సో ఇది రెడ్నెస్ ని అలాగే ఇరిటేషన్ ని, ఐస్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని ఇది తగ్గించడం జరుగుతుంది. సో ఇవి సెఫ్లాక్స్ మరియు సెఫ్లాక్స్ డి యొక్క యూజెస్ ఫ్రెండ్స్. దానికి దీనికి అంటే సెఫ్లాక్స్ కి అలాగే సెఫ్లాక్స్ డికి మీరు ఇప్పుడు డిఫరెన్స్ తెలుసుకున్నారు కదా. ఈ డ్రాప్స్ అనేవి ఒక ఐకే కాకుండా ఇయర్ కి కూడా పనిచేస్తాయి. అంటే ఈ డ్రాప్స్ వచ్చేసి ఇయర్ పెయిన్ ని, అలాగే ఇయర్ లో ఉన్న బ్యాక్టీరియాని, అలాగే ఇయర్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ని ఈ డ్రాప్స్ అనేవి తగ్గించడం జరుగుతుంది. సో ఓవరాల్గా సెఫ్లాక్స్ డి మరియు సెఫ్లాక్స్ అనేవి ఈ విధంగా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పనిచేసి మన ఐస్కి అలాగే మన వినికిడి శబ్దానికి మంచి రిజల్ట్స్ అనేవి ఈ డ్రాప్స్ ఇస్తాయి. సో ఇప్పుడు మనం ఈ డ్రాప్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి చాలా రేర్గా అక్కడ అవుతూ ఉంటాయి. ఆ కామన్గా ముఖ్యంగా సెఫ్లాక్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ సెఫ్లాక్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ముఖ్యంగా అప్లికేషన్ సైడ్ దగ్గర ఇరిటేషన్ అనేది ఎక్కువైపోవడం, అలాగే బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవ్వడం. సో ఇవి సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు సెఫ్లాక్స్ డి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ఐ ఇరిటేషన్ని అలాగే ఇయర్ ఇరిటేషన్ని పెంచుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఐ డిస్కంఫర్ట్గా మనం ఫీల్ అవ్వడం, ఇయర్లో కూడా డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ కనిపించినప్పుడు ఈ డ్రాప్ని వాడటం ఆపేయడం చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఇవి సెఫ్లాక్స్ మరియు సెఫ్లాక్స్ డి యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ డ్రాప్స్ని కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే, యాజ్ యూజువల్ నేను ఎవ్రీ వీడియోలో చెప్పినట్టే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి మంచి డిస్కౌంట్తో ఈ డ్రాప్స్ని మీరు పర్చేస్ చేయగలరు. అండ్ ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.